శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు ఆషాఢశుద్ధ దశమి, సోమవారం. ఈ రోజున ఆషాఢదశమి వ్రతం చెప్పబడ్డది వ్రత చూడామణిలో. అట్లాగే గోపద్మ వ్రతారంభం చెయ్యాలి అని చెప్పి, గోపూజ చెయ్యాలి అని చెప్పి కూడా ఈరోజు నుంచి కర్తవ్యంగా చెప్పబడ్డది. మూడవది మహాలక్ష్మి వ్రతారంభం చెయ్యాలి, మహాలక్ష్మి పూజ నిర్వహించాలి అని చెప్పి చెప్పబడ్డది. ఇట్లా శాఖ వ్రతం కూడా ఈరోజు చెయ్యాలి అని చెప్పి ఇన్ని రకాల వ్రతాలు ఈరోజుతో సంబంధించి ఉన్నాయి. యథావకాశంగా ఈ వ్రతాలని చేసి వ్రతాధిదేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. గోపద్మ వ్రతాన్ని గురించి కృష్ణ పరమాత్మ ద్రౌపదికి చెప్పాడు. కురుత్వం భగిని మేజ్యవ్రతమేకం శుభప్రదం గోపద్మమితి విఖ్యాతం వ్రతం లోకేషు విస్తృతం అని చెప్పి చెప్పాడు కృష్ణ పరమాత్మ. భగిని, ఓ సోదరి, అజ్య వ్రతమేకం శుభప్రదం కురు, త్వం కురు. ఇవాళ ఒక శుభప్రదమైనటువంటి వ్రతము చేయవలసినటువంటి రోజు, కాబట్టి నువ్వు ఆ వ్రతాన్ని చేయవలసింది అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇది సూతుడు శౌనకాది మహాములకి చెప్పినటువంటి వ్రతం. శౌనకాది మహాములు అడిగారు సూత మహర్షిని, అయ్యా మాకు వ్రతాల్లో ఉత్తమమైనటువంటి వ్రతం చెప్పవలసింది అని అంటే, ఆయన ఈ గోపద్మ వ్రతాన్ని ఉపదేశించినట్లుగా మనకు కనపడుతుంది. శృణుధ్వం ఋషయః సర్వే వ్రతానాం ఉత్తమం వ్రతం. సర్వే ఋషయః, ఓ సమస్త ఋషులారా వినండి, శ్రద్ధగా వినండి. ఏమిటది వ్రతానాం ఉత్తమం వ్రతం? వ్రతాలలోకి చాలా శ్రేష్టమైనటువంటి వ్రతాన్ని చెబుతున్నాను. ఏమిటంటే అది గోపద్మమితి విఖ్యాతం సర్వపాపహరం పరం. ఆ వ్రతము పేరు గోపద్మము, అంటే గోపద్మ వ్రతం. ఈ గోపద్మ వ్రతము సర్వపాపహరం పరం, శ్రేష్టమైనటువంటిది. అలాగే సమస్త పాపములను కూడా పోగొట్టేటటువంటిది. అలాంటి విశిష్టమైనటువంటి వ్రతం ఇది గోపద్మ వ్రతం. దాని గురించి చెబుతున్నాను అని చెప్పి చెప్పాడు. సర్వ దుఃఖోపశమనం. ఇంకా ఈ వ్రతం ఎలాంటిది గోపద్మ వ్రతము అంటే, సర్వ దుఃఖోపశమనం, సమస్తము లేనటువంటి దుఃఖాలని పోగొట్టేటటువంటిది. సర్వ సంపత్ప్రదాయకం, సమస్త సంపదలని కూడా ఇచ్చేటటువంటిది. ఇంతకంటే కావాల్సిందే ఉంది? ఏదైనా ఒక వ్రతాన్ని మనం కోరుకుంటాము అంటే దానివల్ల ఆయురారోగ్యములు, సంపదలు చేకూరాలి అని చెప్పి, అట్లాగే దుఃఖములన్నీ తొలగిపోవాలని చెప్పి కోరుకుంటాం. ఆ లక్షణాలన్నీ కూడా ఈ వ్రతానికి ఉన్నాయి. సూతుడు శౌనకాది మహాములకి చెప్పాడు ఈ విషయం. అదే వాళ్ళు చెప్పినట్లుగా కృష్ణ పరమాత్మ ద్రౌపదికి చెప్పాడు. సువాసిని సువాసిన్యాస్తు సౌభాగ్యం పుత్ర పౌత్ర వివర్ధనం యమదండనం యస్మాత్ దూరీకృతమనుత్తమం యమస్య దండనం యస్మాత్ దూరీకృతమనుత్తమం. ఈ వ్రతము యమస్య దండనం యస్మాత్ దూరీకృతమనుత్తమం, దేని వలన యమదండనము జరుగుతుందో దాన్ని దూరం చేస్తుంది. అంటే యమదండము వీళ్ళకి ఉండదు, యమబాధలు అనేటటువంటివి ఉండవు అని చెప్పి అర్థం. సువాసిన్యాస్తు సౌభాగ్యం పుత్ర పౌత్ర వివర్ధనం. మగవారికి, పిల్లలకి, వాళ్ళకి
ఆ యమ బాధన లేకుండా చేసేటటువంటిది. అట్లాగే ఇక సువాసిన్యాస్తు స్త్రీలకు అయ్యేటట్లయితే, పునస్త్రీలకు అయ్యేటట్లయితే సౌభాగ్యప్రదమైనటువంటిది. పుత్ర పౌత్ర వివర్ధనం, పుత్రుల్ని పౌత్రుల్ని కూడా పెంచేటటువంటిది, అంటే తర్వాత వంశాన్ని కూడా కొనసాగింపచేసేటటువంటిది, అటువంటి శక్తి కూడా ఈ వ్రతంలో ఉన్నది అని చెప్పి సూతుడు శౌనకాది మహాములకి చెప్పినట్లుగా కృష్ణ పరమాత్మ ద్రౌపదికి చెప్పాడు. ఈ దశమినాడు శుచిగా స్నానం చేయాలి, కార్యక్రమాన్ని సంకల్పించి సంకల్పం చెప్పుకుని ఉపక్రమించాలి. ఏకాదశి నాడు మళ్ళీ ఈ విధమైనటువంటి పూజను నిర్వహించాలి. గోష్ఠేచ శుద్ధ గోష్ఠ అనే గోమయేన విలిప్యచ, ఎలాగూ నిర్వహించాలి అంటే గోష్ఠమునందు, అంటే ఆవుల్ని కట్టేసేటటువంటి ప్రదేశంలో, లేకపోతే గోస్థ అనే గోవులు ఉండేటటువంటి ప్రదేశంలో, గోమయేన విలిప్యచ చక్కగా గోమయంతో ఆవు పేడతో అదంతా కూడా బాగా అలకాలి. త్రయస్త్రింశచ్చ పద్మాని కారయే వ్రీహిపిష్టకై, అక్కడ 33 పద్మములు లిఖించాలి. దేంతో కారయే ద్వ్రీహి పిష్టకై, పిండితో, బియ్య పిండితో అక్కడ పద్మములు 33 పద్మములు లిఖించాలి. శోభయేత్ పంచవర్ణైశ్చ గంధపుష్పైశ్చ పూజయేత్, దానికి శోభని కలిగించటం కోసమని 5 వర్ణములు, ఆ 5 వర్ణాలతో కూడినటువంటి ఈ లేఖనము ద్వారా ఆ వర్ణాలకు సంబంధించినటువంటి పొడి కావచ్చు, లేకపోతే పిండిలోనే ఆ వర్ణములు కలిపి కావచ్చు, అట్లా ఎక్కడెక్కడ ఏ వర్ణము లిఖించాలో అలా లిఖించి ఆ పద్మ పూర్తి చేయాలి. 33 శోభయేత్ పంచవర్ణ ఇచ్చ గంధపుష్పై ప్రపూజయేతు, గంధముతోనూ పుష్పములతోనూ వీటితో పూజ చేయాలి. తత్సంఖ్యయానాపూపాశ్చ బ్రాహ్మణాయ నివేదయేత్, తత్సంఖ్యయ అంటే ఆ 33, ఏ 33 సంఖ్యతో పద్మాలు లిఖించారో ఆ 33 సంఖ్యతోనే భక్ష్యాలు సిద్ధం చేయాలి. అపూపములు అంటే అప్పములు, పిండి, బియ్యము, బియ్య పిండి, బెల్లము కలిపి అది వండేటటువంటి వాటిని అపూపములు అంటారు, అప్పములు. ఈ అపూపములు కూడా తత్సంఖ్యయా శపూపాశ్చ బ్రాహ్మణాయ నివేదయేత్, 33 సంఖ్యతో ఏవైతే పద్మములు గీశారో అటువంటి 33 సంఖ్యతోనే బ్రాహ్మణులకి సమర్పణ చేయాలి. ఈ విధంగా ఏకాదశి నాడు వాయనం ఇవ్వాలి. అట్లాగే మొదటి 7 అపూపాలు వాయనం ఇవ్వాలి. మొదటి 7 ఏకాదశి గడిలో అంటే దశమి కార్యక్రమం అయిపోయాక ఏకాదశిలో అపూపాలు మొదటి సంవత్సరం ఇవ్వాలి. 2వ సంవత్సరము పాయసం సమర్పణ చేయాలి, అంటే బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. 3వ సంవత్సరము రొట్టెలు, 4వ సంవత్సరము పూర్ణం బూరెలు, 5 గారెలు. ఈ విధంగా ఏకాదశి నాడు ఈ కృతమంతా నిర్వహించాలి. దశమిలో కార్యక్రమం మొదలుపెట్టినటువంటిది ఏకాదశిలో పూర్తి చేయాలి. మండలం 5 రంగులతో సిద్ధం చేయటము, నానా పుష్పశోభితంగా ఉండటము, అరటి స్తంభాలు ఏర్పాటు చేయటము, ఇలా చేసి పుణ్యావాచనము అటువంటివి నిర్వహించి కలశ ప్రతిష్ఠ చేయాలి. లక్ష్మీనారాయణని కలిసి ముందు ఆవాహన చేయాలి, లక్ష్మీనారాయణ కలశ ప్రతిష్ఠ చేయాలి. రాత్రి జాగారం చేసి ఉదయము తిలలు, నువ్వులు, ఆజ్యము, ఆవు నెయ్యి, సమిధలు వీటితో హోమం చేయాలి, పూర్ణాహుతి కూడా చేయాలి. అలా చేసేటట్లయితే చాలా విశిష్టమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి, కామ్యములన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి చెప్పబడ్డది.
ఈ కార్యక్రమం అయిపోయాక బంధువులందరితో కలిసి భోజనాలు చేసి వ్రతాన్ని పూర్తి చేయాలని చెప్పబడ్డది స్వస్తి.